హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక దేశంలో, రేపు మరో దేశంలో, ఎల్లుండు ఇంకో దేశంలో, ఇలా రోజుల వ్యవధిలోనే దేశ విదేశాలను శరవేగంగా చుట్టొచ్చే అరుదైన అవకాశం అందరికీ దక్కదు. కొందరికి మాత్రమే ఉంటుంది, వాళ్ళే లోహ విహంగాల చోదకులు. లోహ విహంగాల చోదకులు మాత్రమే ఆ అదృష్టం సొంతం. అయితే ఈ లోహ విహంగాల చోదకులు అంటే ఎవరు? పైలట్స్. ఐదంకెల జీతం, విలాసవంతమైన జీవితం, గ్లామరస్ జాబ్, ఇవన్నీ కావాలంటే పైలట్గా మనం కూడా మారాల్సిందే. హుందాతనం ఉట్టిపడే పైలట్ కొలువుపై ఇప్పుడు ఎక్కువగా యువత కూడా ఆకర్షణ పెంచుకుంటుంది, మక్కువ పెంచుకుంటుంది. విమాన చోదకులకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ కూడా వీరికి డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే ఈ పైలట్ ఎలా అవ్వాలి? మరి దీనికి కావలసిన అర్హతలు ఏంటి? మరి దీన్ని మనకి అందించే సంస్థలు ఏంటో ఒకసారి చూద్దాం. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ సంస్థ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే పైలట్గా కెరీర్ అయితే ప్రారంభించవచ్చు. పైలట్లకు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా ఉద్యోగాలను అయితే ఇస్తున్నాయి. ప్రారంభం నుంచే ఆకర్షణీయమైన జీతం అయితే మనకి అందుతుంది. సీనియారిటీని బట్టి శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. జనరల్ ఏవియేషన్లో తక్కువ పని గంటలు అయితే ఉంటాయి, అంటే చార్టర్డ్ ఎయిర్వేస్, అంటే పర్సనల్ అంటే వ్యక్తిగత విమానాలు. ఇక కార్గో ఎయిర్లైన్స్ అంటే, కార్గో అంటే మనకి ట్రాన్స్పోర్ట్, సరుకు రవాణా విమానాలు అన్నమాట. ఇందులో కనుక చేరితే మనకి ఇయర్లో అంటే సంవత్సరంలో మినిమం 100 గంటల నుంచి 150 గంటల పాటు వర్క్స్ అయితే ఉంటాయి. ఇక ప్రైవేట్ ఎయిర్లైన్స్ అంటే ఈ పాసింజర్స్ జర్నీ చేసేవన్నమాట, అంటే ప్రయాణికుల విమానాలు. ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో కనుక జాయిన్ అయితే సంవత్సరానికి మినిమం 1000 అవర్స్ పైగానే పనిచేయాల్సి ఉంటుంది, అంటే ఏడాదికి 1000 గంటలకు పైగానే పనిచేయాల్సి ఉంటుంది. ఈ పైలట్లకు ఫ్లయింగ్ క్లబ్ల్లోనూ కూడా ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పైలట్ శిక్షణకు మన దేశంలో అయితే సుమారుగా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. దీని తర్వాత మల్టీ ఇంజిన్ ఎండార్స్మెంట్కు 3 నుంచి 4 లక్షల వరకు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి కావాల్సిన స్కిల్స్, ఈ పైలట్ అవ్వాలంటే మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అంటే శారీరకంగా దృఢంగా ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి, అంటే అత్యవసర పరిస్థితుల్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, అంటే సెకండ్ల కాలంలోనే, సెకండ్ల వ్యవధిలోనే మీరు నిర్ణయాలు తీసుకుని దాన్ని మీరు అమలు చేయగల సామర్థ్యం చాలా అవసరం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, హైజాక్లు ఇలాంటివన్నీ కూడా ఊహించకుండా ఊహించని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయన్నమాట ఈ జాబ్లో. ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే అనుకోని పరిస్థితులు, హైజాక్ చేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు. సో వీటిని మనం చాకచక్యంగా ఎదుర్కొనే నేర్పు అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఒత్తిళ్లను అధిగమించి ఎక్కువ గంటలు పనిచేసే ఓపిక కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటే మీరు నెక్స్ట్ విద్యార్హతలు, మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే మీరు అర్హులే అన్నమాట, అంటే ఎంబీసీ చేసిన వాళ్ళు. ఈ ఎంపీసీ చేసిన వాళ్ళు ఈ ఎంపీసీ పూర్తి చేసిన తర్వాత, ఇంటర్ తర్వాత మీరు డీజీసీఏ గుర్తింపు పొందిన సంస్థలో, ఏదైనా సంస్థలో పైలట్ ట్రైనింగ్ కోర్సులు అయితే చేరవచ్చు. ఇందులో చేరాలంటే డీజీసీఏ నిర్దేశించిన ప్రమాణాల మేరకు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 200 గంటల పాటు ఒక ఫ్లయింగ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లయింగ్ శిక్షణ పూర్తి చేయాలి, 200 గంటల ఫ్లయింగ్ శిక్షణ. దీని తర్వాత ఏవియేషన్ స్టడీస్పై డీజీసీఏ నిర్వహించే థియరీ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఇందులో 5 పేపర్లు ఉంటాయి. విదేశాల్లో పైలట్ శిక్షణ మీరు పొందినప్పటికీ, అంటే మీరు ఒకవేళ అదర్ కంట్రీస్లో కనుక ట్రైనింగ్ తీసుకొని ఉన్నా కూడా ఈ పైలట్కి మన ఇండియాలో పని చేయాలి అంటే ఈ డీజీసీఏ పరీక్షలో మీరు తప్పకుండా పాస్ అవ్వాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ఎయిర్లైన్ సంస్థలో 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ ఇంజిన్ ఎండార్స్మెంట్ అనే ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఈ ట్రైనింగ్ చేయాలి. ఇది అయిన తర్వాత మీరు కో పైలట్గా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. కో పైలట్ అంటే పైలట్కి అసిస్టెంట్ అన్నమాట. సో ఈ కో పైలట్గా మీరు జాయిన్ అవుతారు. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనుభవం పెంచుకొని పైలట్గా మీరు ప్రమోషన్ పొందుతారు. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఈ కో పైలట్కు ప్రారంభంలో నెలకు 60 నుంచి 70 వేల వరకు కూడా శాలరీ వస్తూ ఉంటుంది. ఇక సీనియర్ పైలట్కు అయితే నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల దగ్గరలో వస్తూ ఉంటుంది. సీనియారిటీని బట్టి ఈ శాలరీ ప్యాకేజ్ అనేది నెలకు 5 లక్షల వరకు కూడా పెరుగుతూ ఉంటుంది.
అయితే ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ హైదరాబాద్, అలాగే దీని యొక్క వెబ్సైట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడొచ్చు. ఫ్లై ఎయిర్ ఏవియేషన్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ, ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గుజరాత్ ఫ్లయింగ్ క్లబ్, ఇవి మనకి ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి కోర్సును అయితే కంప్లీట్ చేయవచ్చు. అయితే ఇది సవాళ్లతో కూడిన కెరీర్. దేశంలో విమానయాన రంగం ప్రతి సంవత్సరం కూడా గణనీయమైన వృద్ధిని సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ లైసెన్స్డ్ పైలట్లకు విస్తృత అవకాశాలు కూడా అందుబాటులో అయితే ఉంటున్నాయి. మరి ఏవియేషన్లో అత్యంత డిమాండ్ ఉన్న విభాగం కూడా ఈ పైలట్. వీరికి శాలరీస్ చాలా బాగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకాశ వీధిలో విహరించే అవకాశంతో పాటుగా సవాళ్లతో కూడిన కెరీర్ కోరుకునేవారు ఈ పైలట్గా మీరు కెరీర్ని ప్రారంభించవచ్చు. సో మనకి ఇప్పుడు చెప్పుకున్న ఈ సంస్థలన్నీ కూడా ఈ పైలట్ ట్రైనింగ్ అయితే మీకు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ అర్హతతో ఈ పైలట్ ట్రైనింగ్లో కోర్సుల్లో చేరవచ్చు. థియరీ ప్రాక్టికల్స్తో సాగే ఈ శిక్షణలో విద్యార్థులు ఎయిర్ నావిగేషన్, మెటీరియాలజీ, ఎయిర్ రెగ్యులేషన్ ఇలాంటి సబ్జెక్టులను మీరు అధ్యయనం చేస్తారు. ఫ్లయింగ్ శిక్షణలో అనుభవం పొందుతారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత లైసెన్స్ అనేది మీకు వస్తుంది. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక లైసెన్స్ అనేది ఇస్తారు. ఈ లైసెన్స్ పట్టుకొని మీరు పైలట్ కెరీర్లో ప్రవేశించాలి. సో ఈ లైసెన్స్తో మీరు కో పైలట్గా జాయిన్ అవుతారు. సో పైలట్ కెరీర్లో ప్రవేశించాలి అంటే శారీరక దృఢత్వం తప్పనిసరి. సో ఈ పైలట్లకు దేశ విదేశీ ఎయిర్లైన్ సంస్థల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తున్నాయి. సో మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్కి లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా అయితే మనం పైలట్ అయితే అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగడం తప్పని రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. जी, अब आप अपने मोबाइल फोन का इस्तेमाल कर सकते हैं. धन्यवाद. मे हैव अटेंशन प्लीज योर